फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे यह वीडियो ने लाइक चेक अदे विधि मैं चैनल ने सब्सक्राइब चेक दिन पक्न बेल आइकन में टैप से आल पैन टैप आल नोटिफिकेशन अदे विधि कमेंट सेक्शन में दिस वीडियो इज ऑसम टाइप फ्रेंड्स सो हाई फ्रेंड्स ना पेर गणेश चुनाव के केजीएन टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स मन भारत प्रधानमंत्री अयिनटुवंटि नरेंद्र मोदी गारु रीसेंट गा ई रूपे पेमेंट सिस्टम नि स्टार्ट चेयडम अयिते जरिगिंदन्नमाट ई रूपे पेमेंट सिस्टम एंदी दीन वल्ल मनकु बेनिफिट्स एंटी दीन वल्ल लास् एंटी दीन तो पाटुगा मनकु ई डिजिटल पेमेंट मनकु ए विधंगा यूज अवुतुंदी नेनु स्टेप बै स्टेप प्रासेस ई वीडियोलो मीकु मोत्तं डीटेल्स नि कंप्लीट एक्सप्लेन चेसानु काकपोते मीरु चेयाल्सिंदे लेदु जस्ट ई वीडियोनि मात्रं मीरु कंपल्सरी लाइक अनिच्चेन फ्रेंड्स मीरु लाइक चेयडं द्वारा नाकु सपोर्ट रहा जरूर फ्रेंड चूस प्रति लाइक दी तो वीडियो ने मैक्सिमम वील मटक फ्रेंड्स अंड फैम तो शेयर फ्रेंड्स रूपी पेमेंट सिस्टम ए विधि वर्क वाले पैगा मन के यूजन इकते रीसेंट मन भारत प्रधानमंत्री वे नरेंद्र मोदी गारु रीसेंट रूपे पेमेंट सिस्टम स्टार्ट जरिगिंदी इदी कंप्लीट कैशलेस अंड कांटाक्टलेस मन को डायरेक्ट मन को पथकाल గవర్నమెంట్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావొచ్చు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కావొచ్చు ఎక్కడి నుంచి అయినా సరే మనకు సడెన్ ఫండ్స్ అనేది రావాలనుకోండి లైక్ దిస్ ఏదైనా సరే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం నుంచి మనకు సోయన్సో ఎవరీ 3 మంత్స్ కి మనకు ఆ 2000 డబ్బులు రావాలనుకోండి అలాంటప్పుడు ఆ కంప్లీట్ గా ఆ వినియోగదారుడు సడెన్ అంటే వాళ్ళు దేనికైనా ఇవ్వొచ్చు మన ఖర్చులకని అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఈజీగా గవర్నమెంట్ కి ఈ రూపే పేమెంట్ సిస్టం ద్వారా అయితే తెలుస్తుందన్నమాట లైక్ దిస్ ఎగ్జాంపుల్ पर्पस एग्जापल चूँगी फ्रेंड गिफ्ट वोचर इच्छा आ गिफ्ट अमेजा गिफ्ट वोचर इच्छार अमेजा गिफ्ट वोचर मैं एक् यूज चेयलता अंटे जनरल मैं किराणा स्टोर दाँ यूज चेयलता अला मन पासीबल काव जरगो अदे मन को अमेजा लाइते दाँ को मन गिफ्ट वोचर रिडीम चुस्को अच्छी मन का वस्तु ने मन पर्चे चुस्कन अला ఇప్పటి నుంచి మనకు ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావొచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావొచ్చు ఎక్కడి నుంచైనా మనకు రావాల్సిన ఫండ్స్ పార్టిక్యులర్ గా దానికి మెన్షన్ అయ్యే వస్తాయన్నమాట అంటే లైక్ దిస్ ఒక పేషెంట్ కి ఆపరేషన్ గురించి సమ్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చాయి అనుకోండి వాళ్ళు నిజంగా వాళ్ళు మెడికల్ స్టోర్ లోనే యూజ్ చేస్తున్నారా లేదా అనేది కంప్లీట్ గా డిజిటల్ వోచర్ రూపంలో వస్తుందన్నమాట లైక్ దిస్ వాళ్ళు ఎలా ఇస్తారంటే మనకు ఒక క్యూఆర్ కోడ్ లో లేదనుకుంటే ఎస్ఎంఎస్ కోడింగ్ రూపంలో మనకి ఇస్తారన్నమాట దాని ద్వారా డైరెక్ట్ మనం ఎక్కడ దాన్ని యూజ్ అనే చేయలేమన్నమాట మనం ఎక్కడైతే మనకు అవసరం ఉందో అక్కడ మాత్రమే గవర్నమెంట్ మనకు సంబంధించిన డబ్బుల్ని కేటాయిస్తుందన్నమాట అక్కడ మాత్రమే మనకు యూజ్ అవుతుంది వేరే ప్లేస్ లలో దాన్ని యూజ్ చేద్దామంటే అది పాజిబుల్ కావడం జరగదన్నమాట ఈ విధంగా ఈ పేమెంట్ సిస్టం అయితే పనిచేస్తుందన్నమాట కంప్లీట్ గా దాదాపు దీంట్లో చాలా రకాల బ్యాంక్స్ అయితే ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు ఇలాంటి బ్యాంక్స్ ని చాలా బ్యాంక్స్ ని అయితే మర్జ్ అయితే చేయడం జరిగింది అన్నమాట దీంతో పాటుగా దీన్ని కంప్లీట్ గా మెయింటైన్ చేసిన మాత్రం ఎన్పీసీఐ అన్నమాట నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కాలేదనుకుంటా మళ్ళొసారి మీకు ఎగ్జాంపుల్ పర్పస్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అలాంటప్పుడు మీరు ఆ కరోనా వ్యాక్సిన్ కే యూజ్ చేస్తున్నారా లేదా ఎక్కడికైనా బయట మీ అవసరాల కొద్ది మీరు ఖర్చు చేసుకుంటున్నారు అనేది మీకు ఆ గవర్నమెంట్ కంప్లీట్ ట్రాక్ అనేది చేస్తుందన్నమాట ఎగ్జాంపుల్ పర్పస్ మీరు కరోనా వ్యాక్సినే తీసుకోవాలి దానికి మాత్రమే ఆ డబ్బుల్ని కేటాయించారు అనుకోండి అలాంటప్పుడు ఈ పేమెంట్ సిస్టం పనిచేస్తుందన్నమాట ఈ రూపీ పేమెంట్ సిస్టం పనిచేస్తుందన్నమాట ఎలా అంటే వాళ్ళు సర్టెన్ గా మనకు దీనికి ఎలాంటి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు పెద్దగా స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేదన్నమాట మన దగ్గర డమ్మీ ఫోన్ ఉన్నా పర్లేదు కీప్యాడ్ ఫోన్ ఉన్నా పర్లేదు జస్ట్ మన మొబైల్ కి ఒక కోడ్ వస్తుందన్నమాట ఆ కోడ్ ని చెప్తే చాలు ఆటోమేటిక్ గా అక్కడ నుంచి ఆ డబ్బులు విత్డ్రాల్ అయిపోతాయి అన్నమాట లైక్ దిస్ మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు అనుకోండి అలాంటప్పుడు మీరు ఈ కోడ్ ని చూయించగానే ఆటోమేటిక్ గా అందులో ఆల్రెడీ పేమెంట్ మనకు లోడ్ అయి ఉంటాయి గవర్నమెంట్ తరపు నుంచి కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ నుంచి మాత్రమే మీరు వ్యాక్సిన్ మాత్రమే వేయించుకున్నారు కాబట్టి అక్కడ నుంచి మాత్రమే ఆ వ్యాక్సిన్ కి మాత్రమే యూస్ అవుతాయి ఆ డబ్బులు మీరు వేరే విధంగా మీరు ఏదైనా పర్చేస్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవి ఎక్కడైతే యూస్ కావడం జరగదన్నమాట రీసెంట్ గా మన నరేంద్ర మోడీ గారు దీన్ని లక్ష్మి అనే పేరు కూడా కొత్తగా పెట్టడం అయితే జరిగిందన్నమాట ఇకపోతే బిట్కాయిన్ కి ఈ రూపే పేమెంట్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏందని మీరు చెప్పొచ్చు అన్నమాట అది డిజిటల్ కరెన్సీ ఇది డిజిటల్ కరెన్సీ కాకపోతే ఇది వోచర్స్ రూపంలో ఉంటుంది అది మాత్రం డిజిటల్ రూపంలోనే ఉంటుందన్నమాట రెండు ఒకే విధంగా పనిచేసినప్పటికీ కంప్లీట్ గా గవర్నమెంట్ ఏదైతే మనకు ఫండ్స్ ని కేటాయిస్తుందో దానికి మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం ఈ రూపే పేమెంట్ సిస్టమ్ ద్వారా అలా కాకుండా
అది బిట్కాయిన్ కాబట్టి అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో అయితే ఉండదు కానీ ఇది కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో అయితే ఉంటుందన్నమాట ఇకపోతే దీని గవర్నమెంట్ యూస్ చేస్తుందా ప్రైవేట్ కార్పొరేషన్ వాళ్ళు యూస్ చేయలేరా అంటే 100% యూస్ చేయొచ్చన్నమాట లైక్ దిస్ మీరు మీ కంపెనీ లో ఎవరైనా సరే ఒక ఎంప్లాయ్ గా పని చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మీరు ఈ రూపే పేమెంట్ వాలెట్ లో మీరు మెడికల్ ఎమర్జెన్సీకి ఒక టోకెన్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వొచ్చన్నమాట అలాంటప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీకి యూస్ చేస్తున్నారా లేదా దేనికి యూస్ చేస్తున్నారు అనేది మీరు కూడా ట్రాక్ అనేది చేసుకోవచ్చన్నమాట జస్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తో ఈ డిజిటల్ సేవాని మనం వాడే మొబైల్ కూడా అటాచ్ అనేది చేసుకోవచ్చన్నమాట అక్కడ నుంచి మనం యూస్ కూడా చేసుకోవచ్చన్నమాట ఇకపోతే ఈ పేమెంట్ సిస్టం ఎలా పని చేస్తుందంటే మధ్యవర్తులు ఎవరైనా సరే దీంట్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదన్నమాట ఎవరైతే దాతలు ఉన్నారో గవర్నమెంట్ ఎంతైతే ఫండ్స్ ని కేటాయిస్తుందో డైరెక్ట్ గా ఎవరికి కేటాయిస్తుందో వాళ్ళకి మాత్రమే ఏ పనులకు యూస్ కావాలో ఆ పనులకు మాత్రమే అక్కడ నుంచి ఆ టోకెన్ ని క్రియేట్ చేసి పంపిస్తుందన్నమాట అలాంటప్పుడు వేరే వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి కానీ లేదా మధ్యవర్తులు ఎవరైనా తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదన్నమాట అంత పక్కడబందిగా ఈ రూపే పేమెంట్ సిస్టం అయితే పనిచేస్తుందన్నమాట ఇకపోతే ఈ రూపీ సిస్టమ్ ని దాదాపుగా మాక్సిమం ఆరోగ్య రంగంలోకి ఎక్కువగా తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట ఇకపోతే దీంతో పాటుగా కార్పొరేట్ సంస్థలు కూడా దీన్ని యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట అంటే ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేయడం కావచ్చు అలాంటి మీరు పర్టికులర్ గా ఎవరికి కేటాయించాలో ఆ కేటగిరీకి సంబంధించిన ఆ టోకెన్ ని జనరేట్ చేసి అప్పటికప్పుడే వాళ్ళు ఎంతైతే ఫండ్స్ ని కేటాయిస్తారో అంత మాత్రమే ఎదుటి వ్యక్తి యూజ్ అనేది చేయగలుగుతారన్నమాట ఈ విధంగా కంప్లీట్ గా ఈ పేమెంట్ సిస్టమ్ అయితే పనిచేస్తుందన్నమాట ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.